2000వ సంవత్సరంలో బాలనటిగా అరంగేట్రం చేసి ఆ తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ పూర్తి చేసి మళ్లీ సినిమాల వైపు అడుగుపెట్టి ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయింది కీర్తి సురేష్. 2013వ సంవత్సరంలో రిలీజ్ అయిన మలయాళం సినిమా గీతాంజలితో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తమిళ మరియు తెలుగు భాషల్లో కూడా పలు చిత్రాలు చేసింది కీర్తి సురేష్. ఈమె నటన గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. తెలుగులో వచ్చిన నేను శైలజ మరియు నేను లోకల్ సినిమాలు చూస్తేనే తెలుస్తుంది. ఇక తమిళ అభిమానులు అయితే ఆమెకు గుడి కట్టిస్తున్నారు. ఖుష్బూ, నమిత మరియు హంసిక తర్వాత ఈమెకే అక్కడ ఫాలోయింగ్ ఎక్కువ. స్టార్ హీరోస్ సైతం ఈ అమ్మడు కోసమే వేచి చూస్తున్నారు. ఈమె ఇండస్ట్రీకి వచ్చి 7 మాత్రమైంది, కానీ ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం స్టార్ హీరోయిన్ కు ధీటుగా ఉంది. కీర్తి సురేష్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓ చిత్రం చేస్తుండగా మరొకటి సావిత్రి బయోపిక్ మహానటి సినిమాలో మెయిన్ రోల్ పోషిస్తోంది. అసలు మనం కీర్తి సురేష్ గురించి తెలుసుకోవాలంటే తమిళనాడులోని చెన్నైలో పుట్టి పెరిగిన కీర్తి సురేష్ అక్కడే తన డిగ్రీ పూర్తి చేసుకుంది. ఆమె తండ్రి మలయాళం ఇండస్ట్రీలో పెద్ద నిర్మాత మరియు తల్లి మేనక ప్రముఖ నటి. ఇకపోతే కీర్తి అక్క రేవతి విఎఫ్ఎక్స్ స్పెషలిస్ట్. ఆమె బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ నిర్మాణ సంస్థ అయిన రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ లో కూడా పనిచేశారు. కీర్తికు ఎంతో ఇష్టమైన ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సును చెన్నై మరియు స్కాట్లాండ్ లో పూర్తి చేసింది. లండన్ లో దాని ఇంటర్న్షిప్ కూడా చేసింది. మొదట మలయాళం సినిమాలో మాత్రమే నటించిన ఆ తరువాత తమిళంలో వరుస చిత్రాలు చేసింది కీర్తి. తమిళ హీరో శివకార్తికేయన్ హీరోగా వచ్చిన రజనీ మురుగన్ సినిమా కీర్తి సురేష్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. అంతేకాదు ఆ సినిమా తర్వాత ఆమె తెలుగులో కూడా అరంగేట్రం చేసింది. నేను శైలజ సినిమాలో హీరో రామ్ సరసన్ నటించి ప్రేక్షకుల మనసులు దోచుకుంది. అలాగే రీసెంట్ గా రిలీజ్ అయిన నాని, నేను లోకల్ మరియు శివకార్తికేయన్ రేమో చిత్రాలు కూడా కీర్తి సురేష్ కు మంచి విజయాలు తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమా మరియు మహానటి సావిత్రి బయోపిక్ లో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. కీర్తి సురేష్ ఈ సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని, స్టార్ హీరోయిన్ గా ఎదగాలని ఆశిద్దాం. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నా వీడియోస్ని మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.